వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దాల్బాటి చేస్తున్నాను ఇదేంటంటే మనకు రాజస్థానీ స్పెషల్ అనమాట రాజస్థానీ స్పెషల్ మన సౌత్ ఇండియన్లో ఎవరికి తెలియదు కదా అందుకని దీన్ని పరిచయం చేద్దామని ఈ రెసిపీ చేస్తున్నాను రండి చూసేద్దాం నేను ముందుగా త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో నేను కొంచెం అజ్వైన్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇందులో కొంచెం పెరుగు వేస్తే ఏంటంటే మనకు బాగా సాఫ్ట్గా వస్తుందనమాట అందుకని టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను పెరుగు తీసుకున్న తర్వాత ఇందులోనే మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ త్రీ కప్స్ వాటర్ పడ్డాయి ఈ గోధుమ పిండికి ఇలా బాగా కలుపుకొని మనకు చపాతి పిండి ఉంటుంది కదా చపాతి పిండిలా రావాలన్నమాట ఇలా చపాతి పిండిలా బా ముద్దగా బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే త్రీ బాయిల్ పొటాటోస్ తీసుకున్నాను కందిపప్పు కూడా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను టమోటా పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ధనియా పొడి గరం మసాలా కరివేపాకు టమోటా కొత్తిమీర ఆయిల్ సాల్ట్ ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇవి వేడయ్యాక మనము తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత మనము ఇందులో టమోటా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనము మూత పెట్టేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతుందనమాట అందుకని నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఇందులోనే నేను ఇంగువ కూడా వేసాను ఇంగువ డైజెషన్కి మంచిదని కరివేపాకు వేసాను ఇప్పుడు బాగా కలుపుకొని దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కారం వేసుకుంటున్నాను ఇదిగోండి పసుపు ఎందుకు వేయలేదంటే నేను ఆల్రెడీ నేను కందిపప్పు ఉడికించేటప్పుడే పసుపు వేసేసాను ఇప్పుడు ఇందులో కారం వేసాను కదా ధనియా పొడి కొంచెం గరం మసాలా ఈ రెండు వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను మాడకుండా చూసుకోండి కింద అందుకని సిమ్లో పెట్టుకోవాలి మనము మాడకుండా ఉండడానికి నేను కొంచెం చింతపండు రసం వేసాను ఇది ఆప్షన్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మనము పప్పును మామూలుగా కూడా చేసుకోవచ్చు నేను ఇందులో ఇది రాజస్థానీ టైప్లో చేస్తున్నాను దీనిలో కందిపప్పు ఉడికించుకున్నాం కదా అది కూడా వేసేసాను ఇదిగోండి ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది గట్టిగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ పోసుకొని వాటరీ కన్సిస్టెన్సీలో రావాలి అనమాట మొత్తం పప్పు పప్పుగా ఉండకూడదు వాటరీ కన్సిస్టెన్సీలో రావడానికి మనం కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ముందు నుంచి మనం సాల్ట్ వేయలేదు కదా ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఉడికించుకోవాలి మనకు పప్పు కుక్ అయ్యే లోపల మనము కొత్తిమీర చట్నీ చేసుకున్నాము దీనికి మనము ఫస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి టొమాటో జీలకర్ర ఇందులో కొంచెం నిమ్మకాయ వేసుకోండి మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇవన్నీ మిక్సీకి వేసుకు ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేస్తున్నాను ఇలా మిక్సీకి వేసుకున్న వేసుకొని ఇలా పేస్ట్ వస్తుందనమాట ఈ పేస్ట్ని మనము ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఈ బాయిల్ అయిన ఆలు ఉంది కదా మనం ఈ పొటాటోని కట్ చేసుకోవాలన్నమాట పీసెస్ పీసెస్గా మనకు ఇది ఎలా అంటే మనకు సేమ్ చాట్లాగా ప్రిపేర్ అనమాట ఇది చాట్లాగా చేసుకుంటున్నట్టు మనకు మామూలుగా ఆలు చాట్ సమోసా చాట్ ఉంటుంది కదా సేమ్ అలా ఆ టైప్లో అనమాట ఇది ఆనియన్స్ కూడా కొంచెం కట్ చేసుకునేటివి అవి వేసుకోవాలి దీంట్లో కొంచెం టమాటో కూడా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇది చాట్ అనమాట ఆలు చాట్ లాగా పైన వేసుకోవడానికి ఇప్పుడు మనకు పప్పు కూడా చూడండి కుక్ అవుతూ ఉంది కదా పప్పు కుక్ అయ్యేటప్పుడు మనకు మధ్య మధ్యలో కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి లేదంటే పోతుంది అనమాట దీనికి మూత పెట్టుకో మూత పెట్టుకొని మనం ఇంకా టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతుంది కదా అప్పుడు మనకు పప్పు రెడీ అయినట్టు అనమాట ఇందులో మనం కొత్తిమీర వేసుకొని కొంచెం అలా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి ఇంకా దీన్ని నేను పక్కకు తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా నేను దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను అది పప్పు రెడీ అయిపోయిందండి దీన్ని దాల్ అంటాం కదా మనము ఇప్పుడు నేను ఓవెన్ ప్రీ హీట్లో పెడుతున్నాను ఓవెన్లో ఏంటంటే మనం ఫోర్ ట్వంటీ డిగ్రీస్ పెట్టుకోవాలన్నమాట ఫారెన్ హీట్లో పెట్టుకున్న తర్వాత ఇది బేక్ బేక్ చేసుకోవాలన్నమాట మనకు ముందుగా మనం చపాతి పిండి తడి పెట్టుకున్నాం కదా దీంట్లో నేను ఆయిల్ వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నాం అనమాట బాగా దీన్ని కలిపేసుకున్న తర్వాత మనకు అది ప్రీ హీట్ అవుతూ ఉంటుందన్నమాట ఇంతలో మనం ఒక ప్యాన్ తీసుకొని ఓవెన్లో పెట్టుకోవడానికి అనమాట ఈ ప్యాన్ ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఈ చపాతీ పిండిని మనము ఇప్పుడు ఇలా బాగా ఒక్కొక్కటిగా అంటే ఒకే సైజ్ రావటానికని నేను ఇలా అన్ని పీసెస్గా కొంచెం తు తుంచుకుంటున్నాను అనమాట ఇలా చేసేసుకుని సేమ్ మనము చపాతీ పిండికి మనం రౌండ్లు చేసుకుంటాం కదా సేమ్ ఇలా రౌండ్లు చేసుకోవటము మధ్యలో ఇలా ఒత్తుకోవడం అనమాట అదొక షేప్ కోసము ఇలా ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవాలన్నమాట మనకు ఓవెన్ లేని వాళ్ళు ఏం చేస్తామనంటే మనకు పల్లెటూర్లలో మనకు కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద మనము పెట్టేసి ఒక కర్రక్కని అట్లా పెట్టేసి ఇవి అలా కూడా పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవచ్చు అనమాట అలా ఇప్పుడు ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మనకు ఇదిగోండి ఇలా రెడీ అయ్యాయి చూడండి ఇప్పుడు మనం ఓవెన్ వచ్చేసి ఫోర్ ట్వంటీ డిగ్రీస్ ప్రీ హీట్లో పెట్టుకోవాలి ప్రీ హీట్లో వేడైన తర్వాత మనము ఇది ఇలా నేను లోపల పెట్టేసుకుంటున్నాను ఇలా లోపల పెట్టేసుకున్న తర్వాత మనకి టైమింగ్ సెట్ చేసుకోవాలన్నమాట ఈ టైమింగ్ సెట్ అనమాట నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటున్నాను ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి కా ఆగాలన్నమాట అవి కుక్ అవ్వాలి ఒకవేళ లేదంటే మనం థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఎండ్ అని కానీ సిగ్నల్ కానీ వస్తుందనమాట సౌండ్ వస్తుంది అప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనం దీన్ని తీసుకొని ఇలా చూడవచ్చు చూడండి ఇలా అన్ని నెరలిచ్చినట్టు వచ్చింది కదా ఇప్పుడు ఇది కుక్ అయినట్టు అనమాట లోపలంతా బాగా కుక్ అవుతున్నట్టు ఇట్లా రెడ్గా కూడా వేయాలి చూడండి బాగా ఇలా కుక్ అవ్వాలి మనకి ఇలా కుక్ అయితేనే మనకు బాగా అవుతున్నట్టు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను ఫోర్ ఫోర్ ట్వంటీ డిగ్రీస్కి సెట్ చేసుకుంటున్నాను ప్రీ హీట్కి కొన్ని వాటికి అయితే ఇట్లా మళ్ళీ సెట్ చేసుకొని అక్కర్లేదు ఆటోమేటిక్గా అది సెట్ సెట్టింగ్ అలానే ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఫోర్ ట్వంటీ సెట్ చేసుకొని మళ్ళీ పెట్టేశాను అనమాట ఓవెన్లో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి టైమింగ్ సెట్ చేశాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెట్ చేసిన తర్వాత అటుపక్క కూడా మనకి కాలాలన్నమాట నేను ఫైవ్ మినిట్స్ ముందుగానే చూస్తున్నాను అయిందా లేదా అని ఇదిగోండి ఇలా చూసేసి నేను మళ్ళీ ఇంకొంచెం ఇంకో ఫైవ్ మినిట్స్ పెడదామని చెప్పేసి మళ్ళీ పెట్టాను మళ్ళీ పెట్టిన తర్వాత మనకి ఎండ్ అనే సిగ్నల్ వచ్చింది ఇక్కడ ఇంకా నేను ఇప్పుడు తీసేసుకొని ఇదిగోండి పక్కన తీసేసి ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో ఎంత రెడ్గా అయ్యాయో ఇలా కుక్ అవ్వాలన్నమాట మనకు అటు ఇటు సైడ్లో అంతా కుక్ అయిపోవాలి అప్పుడే బాటికి అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను దీనికి నేను ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ సపరేట్గా అందులో నెయ్యి వేసుకుంటున్నాను ఏంటనంటే ఇది నెయ్యిలో బాగా ముంచితేనే మనకు బాటి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట ఈ బాటిలు ఉన్నాయి కదా ఇది నెయ్యి వేడయ్యే లోపల నేను దీన్ని ఏం చేస్తున్నాను దీన్ని కొంచెం ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి కొంచెం పగులుతుంది అప్పుడు నెయ్యి లోపలి వరకు బాగా వెళ్తుందనమాట అందుకని నేను ఇలా అన్నిటినీ ఇలా చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే నూనెలో అయితే ముంచుతామో నెయ్యిలో ఆ నెయ్యి టేస్ట్ అంతా లోపలి వరకు వెళ్తుందనమాట ఒక్కసారి ఇలా చేసి చూడండి అసలు ఎంత తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఇది హెవీ ఫుడ్ అనమాట ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఆకలి అవ్వదు కడుపు అంతా ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకటి రెండు తినేసరికి సా బాగా చాలా అయిపోతుంది మనకి అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ సేమ్ చాట్లాగా ఉంటుంది ఇదిగోండి మనకు నెయ్యి వేడవుతుంది కదా ఇదిగోండి ఇలా వేడైన తర్వాత నేను దీన్ని డైరెక్ట్గా ఇందులో వేసి కొంచెం నెయ్యి బాగా అంటుకునేటట్టు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ లో నెయ్యి బాగా లోపలి వరకు వెళ్ళాలన్నమాట అలా కాల్చుకుంటున్నాను జస్ట్ అలా ముంచి తీసేసుకోవడమే అనమాట మనకి ఇదిగోండి ఇలా చూడండి చూడ్డానికి అసలు ఎంత బాగుందో ఇప్పుడు నేను ఈ కొత్తిమీర చట్నీలో కొంచెం నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయ వేసుకొని దీన్ని కలిపేసుకుంటే ఇదిగోండి ఈ కొత్తిమీర చట్నీ సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా ఒట్టి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మనం బాటిని పక్కకు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాము ఇదిగోండి దీంట్లో కొంచెం ఇట్లా ఆలు పక్కన వేసుకొని ఇందులోనే పక్కన కొత్తిమీర చట్నీ కొంచెం పక్కన వేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వచ్చేసి దాల్ అనమాట పప్పు ఇది మనం మన సైడ్ పప్పు ఎలా చేస్తారో అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇంకా బాగుందనమాట ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇంకోటి ఏంటంటే మనకు ఇది మొత్తం కలుపుకొని తింటేనే టేస్ట్ బాగా ఉంటుంది అంటే చాట్లాగా అనమాట ఈ పీసెస్ పీసెస్గా చేసుకొని కలుపుకొని తినాలి ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా దీన్ని పీసెస్ పీసెస్గా ఇలా ఇలా తుంచుకొని మనం ఇందులో ఈ పప్పు వేసుకొని ఈ కొత్తిమీర చట్నీ కలుపుకొని ఆలు వేసుకొని దీన్ని కలుపుకొని ఇలా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది